హలో వ్యూయర్స్, మీరు చూస్తున్నారు మన చిలమత్తు యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్. జోరు వానలో ఆగని దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, చిలమత్తూరులో సిఐటియు సారథ్యంలో సాగిన సమ్మె, అంబేద్కర్ విగ్రహం నుండి దిగువ బస్టాండ్ వరకు సాగిన ర్యాలీలో పాల్గొన్న అంగన్వాడీ, ఆశా, ఆటో, ఉపాధ్యాయ, అమాలి, పంచాయతీ, పారిశుద్ధ కార్మికులు, ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ తదితరులు, కార్మిక శక్తికి ఏదీ సాటి లేదని కార్మికులు మరోసారి రుజువు చేశారు. చిలమత్తూరు మండలంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న శ్రామికులు సిఐటియు పిలుపు మేరకు హక్కుల సాధన కోసం నివర్ తుఫానును లెక్క చేయకుండా జోరు వానలో కదం తొక్కి కార్మిక ఐక్యతను చాటుకున్నారు. దాసోహం చేస్తూ వాళ్ళ కొంచెం సభారందర దాస్తాంగ నమస్కారం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి అన్ని విధానాలు కూడా అలాగే ఉన్నాయి. ఎవరు కూడా సంతృప్త కరమైనటువంటి ఆదాయాలు లభించలేని పరిస్థితి కరోనా కాలం. అందుకనేసి ఈరోజు నరేంద్ర మోడీ రైతులు, కార్మికులు, అదేవిధంగా రైతులు మద్దతులు గిట్టుబాటు లేకుండా వ్యవసాయ బిల్లును జగన్మోహన్ రెడ్డి 22 జీవోను ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా నా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రైతుల బిల్లును మూడింటిగా తీసుకొచ్చినాడు, అది కూడా మేము వ్యతిరేకిస్తూ, అదేవిధంగా మన కార్మికులు ఎన్ని ప్రభుత్వాలు మారినా మన రాత మాత్రం మారలేదు. ఇంత పోరాటాలు చేస్తున్నా కూడా యా ప్రభుత్వం వచ్చినా కార్మికుల గురించి పట్టించుకునే నాకునే లేదు. పని మాత్రం ఎక్కువ చేస్తుంటారు కానీ జీతాలు మాత్రం సరైన సమయాల్లో జీతాలు చెల్లించడం లేదు. కార్మికులకు ఉండే సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే శక్తి లేక చాలామంది మరణిస్తున్నారు. వాళ్ళకి కూడా ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదు. దయచేసి మనం కార్మికులందరూ ఐకమత్యంగా ఉండి పోరాటం చేసేది దేశంలో దాదాపు 20 కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు ఈ బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వ్యతిరేకంగా, ఈ ఫాసిస్ట్ ధోరణికి వ్యతిరేకంగా కార్మికుల హక్కులు కాలు రాసినటువంటి బీజేపీ గవర్నమెంట్కి గుర్తు చెప్పాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కదం తొక్కి తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా, వాగొచ్చినా, వంకొచ్చినా ఈ పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, ఈ దద్దమ్మ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులందరూ కదం తొక్కుతూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి దాదాపు 40 కోట్ల మంది కార్మికులు సంఘటితమవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కులను, 44 కార్మిక చట్టాలను కార్మికులు పోరాడి సాధించుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అవి కాల రాస్తూ 4 కోట్లుగా తీసుకొస్తా ఉంది. అదేవిధంగా వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు కూడిగం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కోరుతుంది, కానీ కార్మిక హక్కులను, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఈ ప్రభుత్వాలకు పట్టదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంటే ఫిబ్రవరి నెలలో నమస్కారం మోడీ అని చెప్పి, నమస్కారం ట్రంప్ అని చెప్పి ఫిబ్రవరిలో ఆయన్ని పిలిపించి కోట్లాది మందిని ఒక గుడ్లో చేర్చి ఈ కరోనా తెచ్చినటువంటి పరిస్థితి మోడీ అదేవిధంగా ట్రంప్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చైనాలో చాలా కట్టుదిత్తం చేశారు. పక్కన ఉన్నటువంటి టర్కీ, అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాల్లో కట్టుదిత్తం చేసినటువంటి కరోనా పరిస్థితి, కానీ మన దేశంలో ఇప్పుడు 2వ స్థానంలో ఉందంటే ఈ ప్రభుత్వాలు కార్మికులు ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటున్నాయి తప్ప ఈ కార్మికుల పక్షాన్ని నిలబడటం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కరోనా కష్టకాలంలో వివిధ రాజకీయ పార్టీలు, ఎర్రజెండా పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆర్థిక సహాయం చేయండి అని చెప్తే
అది కాదంట, ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు 20 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినారు. ఇది ఎవరు అబ్బ సొమ్ము అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను వాళ్ళ కాళ్ళ రాయడానికి నువ్వెవడు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కనుందొక్కారు. అదే విధంగా ఉపాధ్యాయులు, వాళ్ళు కష్టపడి వాళ్ళు 30 సంవత్సరాలు పనిచేసి 60 సంవత్సరాల తర్వాత ఒక పిఎఫ్ ఒక పెన్షన్ వస్తుందని చెప్పి ఒక అభిప్రాయంతో సంతోషం. ఒకవేళ ఒక వాళ్ళ బిడ్డలు చూడుకుంటే ఈ పెన్షన్ అన్న మనకు భరోసా ఇస్తారని చెప్పి అనుకుంటా ఉంటే ఇది కూడా తీసుకొని పోయి షేర్ మార్కెట్ లో పెడతా ఉన్నాడు. అంటే ఎంత దుర్మార్గంగా ఎవరిస్తా ఉన్నాడు ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. వాళ్ళ కార్మికులే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులను గుర్తించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కదం దొక్కారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాలపైన కరోనా అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.